Hi friends, this is Naluri Suresh. Now we are going to discuss regarding previous question papers. Gata poti parikshalo jarigina 20 prashnalanu ippudu manam discuss cheyabothunnam. Telangana udyamam rashtra aavirbhavaniki sambandhinchina 20 subjects lo unna 20 previous questions ni manam discuss cheyabothunnam. Em adigindi manaku Bharata Union lo vilinam kammani పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరన్నాడు. మనందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే హెచ్ఎస్సి అంటే ఏంది. హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. హెచ్ఎస్సి అంటే అర్థమైంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఇంతకుముందు మనకు ప్రీవియస్ క్వశ్చన్ అడిగింది హెచ్ఎస్సిని ఏర్పాటు చేయాలని ఎక్కడ తీర్మానించినన్నాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేయాలని 1938 హరిపురలో జరిగినటువంటి, ఎక్కడుంది హరిపుర, వెస్ట్ బెంగాల్లోని హరిపురలో జరిగినటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఎప్పుడు ఏర్పాటైంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్? 1938లో ఏర్పాటైంది. ఎవరు హెచ్ఎస్సి మొట్టమొదటి అధ్యక్షుడు? హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరంటే స్వామి రామానంద తీర్థ. మనకు ప్రీవియస్ క్వశ్చన్ అడిగాను స్వామి రామానంద తీర్థగా పేరు సంపాదించుకున్నటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుని అసలు పేరు ఏందన్నాడు. వెంకట్రావు ఖెడ్గేకర్. ఈ వెంకట్రావు ఖెడ్గేకర్ గుల్బర్గా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా చేరి జాయిన్ ఇండియా అనే ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఏ ఉద్యమానికి పిలుపునిచ్చాను? జాయిన్ ఇండియా. భారతదేశాన్ని 7వ నిజాం స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షునిగా జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపించాడు. ఆ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపిస్తున్న తరుణంలో ఏమన్నాడు? సంస్థానాలను విడగొట్టండి, రాచరికపు గోడలను రూపుమాపండి, సంస్థానాలన్నిటినీ విలీనం చేద్దాం, రాచరికపు గోడల్ని రూపుమాపుదామన్నాడు. అందులో భాగంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం కావాల్సిందిగా పిలుపునిచ్చినటువంటి హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి? బూర్గుల రామకృష్ణారావు. ఏంది బూర్గుల రామకృష్ణారావు యొక్క ప్రత్యేకత? హైదరాబాద్ స్టేట్ మొట్టమొదటి చిట్ట చివరి ఏకైక ముఖ్యమంత్రి దట్ ఈస్ బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. 1952 మార్చ్ 6వ తారీఖు నాడు హైదరాబాద్లో తొలి ప్రజాస్వామ్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బూర్గుల రామకృష్ణారావు. 1952లో షాద్నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది బూర్గుల రామకృష్ణారావు. 1935లో స్థానికులైనటువంటి విద్యార్థుల కోసం, యువకుల కోసం, ఉద్యోగుల కోసం హైదరాబాద్ నిజాం సబ్జెక్ట్ లీగును ఏర్పాటు చేసి నిజాం ప్రజల సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమించినటువంటి నాయకుడు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు. కేవీ రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిండు. ఆంధ్ర మహాసభల్లో కీలక పాత్ర పోషించినటువంటి కేవీ రంగారెడ్డి ఇచ్చిన నినాదం ఏంటంటే గులాంకి జిందగీసే మౌత్ అచ్చి హై అన్నాడు. ఈ బానిస బతుకులు బతకడం కన్నా చావడం నయమన్నాడు. 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. కాళోజీ నారాయణరావు తెలంగాణలో ఇక్కడున్నటువంటి వలసవాదులకు వ్యతిరేకంగా ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడదాం, ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెడదాం అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కాళోజీ. అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు. ఇవన్నీ కాళోజీ. సో హైదరాబాద్ స్టేట్
ను భారత్లో విలీనం కావాలని పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ. ఆన్సర్ ఏందండి? త్రీ. ఆన్సర్ త్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైదరాబాద్లో 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగిందన్నాడు? 1857 నిమన్నాం సిపాయిల తిరుగుబాటు అన్నాం. ఉత్తర భారతదేశంలో బేగం హజరత్ మహల్, తాంతియా తోపే, మంగళ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా 1857 సిపాయిల తిరుగుబాటును ప్రారంభిస్తే హైదరాబాద్లో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ నడిబొడ్డున 1857 జూలై 17వ తారీఖు నాడు బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ఏంది? ప్రస్తుతం దీన్ని కోఠి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం. బ్రిటిష్ రెసిడెన్సీ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి యొక్క నివాసం. 1857 జూలై 17వ తారీఖు నాడు బ్రిటిష్ వారి యొక్క దమనకాండను, బ్రిటిష్ వారి యొక్క పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందినటువంటి హీరో, హైదరాబాద్ తొలి స్వతంత్ర సమరయోధుడు తురేబాజ్ ఖాన్, ఎవరు? తురేబాజ్ ఖాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏం చేసిండు? బ్రిటిష్ రెసిడెన్సీ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజ్ పైన బాంబు దాడిని చేసి హైదరాబాద్ తొలిసారిగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటును ప్రారంభించిన వీరుడు ఎవరు? మన తురేబాజ్ ఖాన్. కాబట్టి తురేబాజ్ ఖాన్ ఏమన్నాం? తుడుమ్ ఖాన్. ఏంది తుడుమ్ ఖాన్ అంటే అర్థమేంది? మృత్యువుకు సైతం భయపడిన వాళ్ళని ఏమంటాం? తుడుమ్ ఖాన్ అంటారు. వాడి పెద్ద తుడుమ అంటారు. తుడుమ అంటే ఏమిటండి? చావడానికి సైతం వెనకాడని వాడెవరు? ప్రతి ఒక్కడు తుడుమే. భారత బార్డర్లో ఉన్నటువంటి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుడుమ్ ఖాన్లే. తమ మృత్యువును కూడా తమతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నేను చావడానికైనా సిద్ధమే, కానీ బానిస బతుకును భరించలేనని చెప్పేసి 1857లో హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటును ప్రారంభించింది ఎవరంటే తురేబాజ్ ఖాన్. తురేబాజ్ ఖాన్. మనకు ఎగ్జామ్లు ఏమడిగిండు? బ్రిటిష్ రెసిడెన్సీ పైన తురేబాజ్ ఖాన్ దాడి చేస్తే ఇతన్ని ఎక్కడ చంపిరన్నాడు? తూప్రాన్, మెదక్ జిల్లాలోని తూప్రాన్ దగ్గర అతి కిరాతకంగా చంపిరు. చంపినాక వదిలిపెట్టలే. ఇదే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర కొన్ని రోజుల పాటు వేలాడదీసిరు. చస్తా అని తెలిసి కూడా మృత్యువును సైతం ఎదిరించినటువంటి వీరుడు తుడుమ్ ఖాన్ ఎవరు? తురేబాజ్ ఖాన్. మనకేమడిగింది ఎగ్జామ్లో? ఇతన్ని హత్య చేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరన్నాడు? ఇతన్ని హత్య చేసిన బ్రిటిష్ రెసిడెన్సీ అధికారి కల్నల్ డేవిడ్సన్. ఇతనికి సహకరించింది ఎవరన్నాడు? మౌల్వీ మోహిబ్ హుసేన్. ఇతనికి సహకరించిన మౌల్వీ అల్లావుద్దీన్. లేదు మౌల్వీ ఇది కాదు. 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది? తురేబాజ్ ఖాన్. ఎవరి నేతృత్వంలో? తురేబాజ్ ఖాన్. ఆ తర్వాత ఖాసిం రజవీ, రజాకారులకు నాయకుడు. ఎవరండి రజాకారులకు నాయకుడు? ఎవరన్ను? ఖాసిం రజవీ. మౌల్వీ మోహిబ్ హుసేన్ హైదరాబాద్ జర్నలిస్టు పితామహుడు ఎవరు? మౌల్వీ మోహిబ్ హుసేన్. బడే గులాం ఖాన్ రచయిత. ఆన్సర్ ఏదండి? టూ. నెక్స్ట్ క్వశ్చన్. పంప మహాకవి రచనలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించను. ఎవరి పంపకవి? పంపకవి కన్నడత్రయంలో మొదటివాడు. ఏంది కన్నడత్రయం అంటే? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అంటాం. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న తెలుగు త్రయం. కన్నడత్రయం అంటే ఏంది? పంపడు, రన్నడు, పొన్నడు. ఇగో ఈ ముగ్గురు ఏమంటాం? కన్నడత్రయం అంటాం. కన్నడత్రయంలో మొదటివాడెవరు? పంప. ఎవరి ఆస్థానంలో పనిచేసిండు? పంపకవి వేములవాడ చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడైనటువంటి రెండవ అరికేసరి ఆస్థానంలో పనిచేసింది.
వేములవాడ చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడెవరు? రెండవ హరికేసరి. ఆ రెండవ హరికేసరి వద్ద పనిచేసింది ఎవరు? పంప అనేటటువంటి కవి. పంప కవి రచనలు ఏమడిగిండు? పంప కవి రచనలు ఏందండి? పంప కవి రచనలు ఆది పురాణం. ఆది అంటే మొదటిది. తెలంగాణ తొలి మతమేది? జైన మతం. ఆది పురాణంలో జైన మత స్థాపకుడైన ఋషభనాథుని గురించి చెప్పిండు. ఎవల ఆస్థానంలో పనిచేసిండు? వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పనిచేసిండు. వీళ్ళ గురించి ఏం రాసిండు? విక్రమార్జున విజయంలో, విక్రమార్జున విజయంలో రెండవ హరికేసరి వేములవాడ చాళుక్యుల యొక్క విజయాలను రాసిండు. ఇది విక్రమార్జున విజయం, ఆది పురాణం. యశస్థిలకం కాదు, కవి జనాశ్రయం కాదు. యశస్థిలకం కాదు, కవి జనాశ్రయం కాదు. రైట్ ఆన్సర్ ఏంది? ఏ సి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పంప కవి రచనలు ఆది పురాణం, విక్రమార్జున విజయం. ఆది పురాణంలో జైన మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడి గురించి చెప్పిండు. విక్రమార్జున విజయంలో ఏం చెప్పిండు? వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైనటువంటి హరికేసరి గురించి చెప్పిండు. ఇదే రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏముంటుంది? ఇటీవల పంపపీఠం దొరికింది మనకు. పంపపీఠం ఏంది? పంపపీఠం, పంపపీఠం అంటే ఇటీవల తవ్వకాల్లో పంపకవి సమాధి బయటపడ్డది. ఎక్కడుందంటాడు? పంపకవి సమాధి బోధనలో ఉంది. ఇటీవల పంపపీఠం ఎక్కడ లభించింది? బోధనలో లభించింది. ఎక్కడ లభించింది? బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్లో పంపకవి సమాధి లభించింది. బోధన్లో ఏముందండి? 100 స్తంభాల దేవాలయం ఉంది. అడిగిండు మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో, తెలంగాణలో 100 స్తంభాల దేవాలయం ఎక్కడ ఉందన్నాడు? 100 స్తంభాల దేవాలయం నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఉంది. ప్రస్తుతం దీన్ని దేవల్ మసీదుగా మార్చారు. ఇది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏందండి? థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సలేశ్వర తీర్థం. సలేశ్వర తీర్థం, సలేశ్వరం అనే శిలాశాసనం ఎక్కడ కనుక్కున్నారు? ఎక్కడుంది సలేశ్వరం? తెలంగాణలో అతిపెద్ద జాతరలో ఒక జాతర సలేశ్వర తీర్థం. సలేశ్వర తీర్థం జాతర. ఏ జాతర? సలేశ్వర తీర్థం జాతర బాగా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడు జరుగుతాయి జాతర? శివరాత్రి నాడు జరుగుతుంది. ఎక్కడ జరుగుతాయి జాతర? నాగర్ కర్నూలు జిల్లాలోని, నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట డివిజన్లోని, అచ్చంపేట రెవెన్యూ డివిజన్లోని అమ్రాబాద్ అడవుల్లో, అమ్రాబాద్ మండలంలో ఉన్నటువంటి అడవుల్లో. వీటినే నల్లమల్ల అడవులు అంటారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట రెవెన్యూ డివిజన్ అమ్రాబాద్లో జరిగే అతిపెద్ద జాతర సలేశ్వర తీర్థం జాతర. ఈ సలేశ్వర తీర్థం జాతర శివరాత్రి నాడు జరుగుతుంది. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంది? సలేశ్వర తీర్థం జాతరని ఏమంటారు అంటాడు? సలేశ్వర తీర్థం జాతర ఏమంటారంటే తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. సలేశ్వర తీర్థం జాతర ఏమంటారు? తెలంగాణ అమర్నాథ్, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటాం. ఎందుకు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటాం అంటే ఇది ఒక సాహసంతో కూడినటువంటిది. ఎప్పుడు పడితే అప్పుడు దీనికి అనుమతి లేదు. అవునా? ఎందుకు అనుమతి లేదంటే అమ్రాబాద్ అడవులనేవి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. రేపు ఎగ్జామ్లు ఏమడగచ్చు? ఇక్కడే ఉన్నటువంటి సలేశ్వర తీర్థం జాతరకి ఏమని బిరుదుంది? తెలంగాణ అమర్నాథ్. ఇక్కడే ఉన్నటువంటి జలపాతం ఏదంటాడు? మల్లెల తీర్థం జలపాతం. మల్లెల తీర్థం జలపాతం ఎక్కడుంది? ఇగో ఇక్కడే ఉంది, నాగర్ కర్నూలు జిల్లాలో. చెప్తారా సలేశ్వర శిలాశాసనం ఎక్కడ దొరికింది? గుంటూరు కాదు, మెడ్చల్ కాదు, అమరాబాద్ మండలంలోని నాగర్ కర్నూలు జిల్లా. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో ప్రముఖమైన జాతర సలేశ్వర తీర్థం జాతర. ఏ జిల్లా? నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట రెవెన్యూ డివిజన్, అమరాబాద్ అడవులు, నల్లమల అడవుల్లో జరుగుతాయి. ఇక్కడే శివరాత్రి నాడు జాతర జరుగుతుంది. ఇక్కడే ఉన్నటువంటి జలపాతం మలల తీర్థం జలపాతం. ఇక్కడే సలేశ్వరం అనే శాసనం లభించింది. ఆ శాసనం ఎక్కడ? అమరాబాద్లో లభించింది. అమరాబాద్లో మనకు లభించింది ఏ శాసనం? సలేశ్వర శాసనం. నెక్స్ట్, బోధన్ రాజులు వేయించిన శాసనాల్లో గల పేరేందనడు? బోధన్ రాజులు వేయించినటువంటి శాసనాల్లో గల పేరేందనడు? బోధన్ అనేది ఏంటండి? అస్మాక. ఏంది అస్మాక? ఆ రోజుల్లో షోడశ మహాజనపదాలు ఉన్నాయి. షోడశ మహాజనపదాలు ఉన్నాయి.
షోడశ అంటే 16 మహాజనపదాలు. అప్పుడు ఉత్తర భారతదేశంలో 15 జనపదాలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఒకే ఒక జనపదం ఉంది. ఏదది? అస్మాక మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం ఏదంటే అస్మాక. ఈ అస్మాక అనే తర్వాత ఏమన్నారు? అసాక. అస్మాక అసాక పొతన పొతలి పొతన పొతలి బహుధాన్యపురం బహుధాన్యపురం ఏక చక్రేశ్వరపురం ఏక చక్రేశ్వరపురం బోధన్. ఇట్లా రూపాంతరం చెందింది, ఇట్లా రూపాంతరం చెందింది. ఎట్లా? అస్మాక అస్మాక అసాక పొతన పొతలి బహుధాన్యపురం ఏక చక్రేశ్వరపురం బోధన్. అసాక అస్మాక పొతన పొతలి బహుధాన్యపురం ఏక చక్రేశ్వరపురం బోధన్గా పేర్కొన్నారు. ఇవన్నీ దాని పేర్లు. మనకి ఎగ్జామ్లు ఏమడిగింది చూడండి, బోధన్ రాజులు వేయించిన శాసనాల్లో గల పేరేనండి? బోధన్ రాజులు, బోధన్ బోధన్ ఉండదు, బాదానకూర్తి ఉండదు. బాదానకూర్తి ఎక్కడుంది? బాదానకూర్తి ప్రస్తుతం నిర్మల్ జిల్లా, నిర్మల్ జిల్లా ఖానాపూర్ అనే మండలంలో బాదానకూర్తి అనే గ్రామం ఉంది. ఎట్లా ఏర్పడ్డది బాదానకూర్తి అనే గ్రామం? ఇక్కడే భావరి అనే కవి బౌద్ధ మతాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మనకి ఎగ్జామ్లు ఏమడిగింది, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదీ తీరాన బాదానకూర్తి వద్ద భావరి అనేటటువంటి బౌద్ధ భిక్షు బౌద్ధ సన్యాసి బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రచారం చేసినట్టుగా తెలియజేసే గ్రంథం ఏదన్నాడు? సుత్తానిపాత. ఏ గ్రంథంలో ఉంది? ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. సో ఏ గ్రంథంలో ఉంది? సుత్తానిపాత అనే గ్రంథంలో ఉంది. బోధన్ రాజులు వేయించిన శాసనాల్లో చోదనం లేదు. ఏముంది? బహుధాన్యపురం. ఏమనుంది? బహుధాన్యపురంగా దీన్ని పేర్కొన్నారు. నెక్స్ట్, గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవన్నాడు? ఎక్కడుంది గోల్కొండ? దీన్నే గోవుల కొండ అన్నారు, దీన్నే మానకల్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? గోల్కొండ. ఎక్కడుంది గోల్కొండ? హైదరాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ జిల్లాలో గోల్కొండ ఉంది. గోల్కొండ కోట ఎవల కాలం నుండి ఉందంటాడు? గోల్కొండ అనేది కాకతీయుల కాలం నుండి ఉంది. ఎవల కాలం నుండి? కాకతీయుల కాలం నుండి ఉంది. ఎవరి గోల్కొండను పరిపాలించిన చిట్టటి ఎవరి కాకతీయ సామంతుడు అంటే ముస్తునూరి కాపనాయుడు. ముస్తునూరి కాపనాయుడు ఈ గోల్కొండకు చిట్ట చివరి సామంత పాలకుడు. ఆ తర్వాత గోల్కొండ ఖాళీ అయింది. అవును, ఎవరు దీనిపైన జెండా ఎగురవేసిండు? 175 సంవత్సరాల పాటు 1512 నుండి 1687 వరకు 175 సంవత్సరాలు దీన్ని పరిపాలించింది ఎవరంటే, గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు. గోల్కొండను రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకున్న రాజులు ఎవరంటే కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు గోల్కొండలో అద్భుతమైనటువంటి మసీదులను, అదేవిధంగా ప్రహారీ గోడను, దేవాలయాలను, ఉద్యానవనాలను అద్భుతంగా నిర్మించి అంచెలంచెలుగా ఈ కాకతీయుల తర్వాత వచ్చినటువంటి కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషాలందరూ కూడా ఈ గోల్కొండ నుండే పరిపాలన కొనసాగించారు. గోల్కొండను 7 కుతుబ్ షాహీలు పరిపాలించారు. వీళ్ళ కాలంలో గోల్కొండను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఏం అభివృద్ధి చేశారు? గోల్కొండకు 8 దర్వాజాలు నిర్మించారు. ఎన్ని దర్వాజాలు? 8 దర్వాజాలు. దర్వాజాలు అంటే ద్వారాలు. మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్, గోల్కొండకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి అన్నాడు? 8 దర్వాజాలు ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, ఈ 8 దర్వాజాలో అతిపెద్ద దర్వాజా ఏంటంటాడు?
ఫతే దర్వాజా. ఫతే దర్వాజా, ఫతే దర్వాజా అంటే విజయద్వారం. ఫతే దర్వాజా అంటే అర్థమైంది, విజయద్వారాన్ని ఏర్పాటు చేశారు. అవునా, ఎవరి కాలంలో? కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ అభివృద్ధి చెందింది. ఈ గోల్కొండ అభివృద్ధి చెందే క్రమంలో బురుజులు కట్టించారు. మీరు 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఇది, రైట్? గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు ఉన్నాయి? గోల్కొండ పైన 87 బురుజులు ఉన్నాయి. 87 బురుజులను కట్టించారు. ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్. గోల్కొండ పైన ఎన్ని బురుజులు ఉన్నాయి? 87 బురుజులను నిర్మించారు కుతుబ్ షాహీలు. ఏ నదికి తేలివాహన అనే నామాంతరం ఉన్నాడు? తేల్ అనే పదానికి అర్థం తెల్లని. ఏ భాషలో? గోండు భాషలో. వాహనం, వాహనం అంటే అర్థమైంది మోసుకొచ్చేది. వాహనం అంటే అర్థమైంది మోసుకొచ్చేది. తేలివాహన అంటే అర్థమైంది తెల్లని నీటిని మోసుకొచ్చేది అని అర్థం. ఏ నది తెల్లని నీటిని మోసుకొస్తుంది? గోదావరి నది. ఇగో ఈ గోదావరి నది పేరు మీదుగానే, తేలివాహన నది పేరు మీదుగానే తెలంగాణ అనే పదం ఆవిర్భవించిందని కొంతమంది చరిత్రకారులు పేర్కొంటున్నారు. కొందరేమంటారు, త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అంటారు. విద్యానాథులు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ. ఒకటి కాళేశ్వరం, రెండోది శ్రీశైలం, మూడోది ద్రాక్షారామం. ఈ త్రిలింగాల మధ్యలో ఉన్న ప్రాంతాన్నే తెలంగాణ అంటారు. కొందరేమంటారు, తేలివాహన నది ప్రవహించేటటువంటి ప్రదేశాన్ని ఏమంటాం? తెలంగాణ అంటున్నారు. సో ఏ నదికి తేలివాహన అనే నామాంతరం ఉంది? గోదావరి. ఆన్సర్ ఏందండి? థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏనది? గోదావరి. సమగ్ర లక్షణాలు, సమగ్ర లక్షణాలు గల తొలి శతకం, వృషాధీప శతకం యొక్క కర్త ఎవరన్నారు? వృషాధీప శతకాన్ని ఎవరు రాశారు? పాల్కూర్కి సోమనాథుడు. పాల్కూర్కి సోమనాథుడు రచించాడు. ఎవరి పాల్కూర్కి సోమనాథుడు? శైవ కవి. ఎవరి కాలంలో ఉన్నాడు? కాకతీయుల కాలంలో ఉన్నాడు. కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రముఖ శైవ కవి ఎవరంటే పాల్కూర్కి సోమనాథుడు. ఈ పాల్కూర్కి సోమనాథునికి ఏమని బిరుదు ఉంది? తెలంగాణ ఆది కవి. తెలంగాణ ఆది కవి అంటాం. పాల్కూర్కి సోమనాథుడు శైవ మతానికి చెందినటువంటి కవి, కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో ఉన్న ప్రముఖ కవి. ఏమని బిరుదుంది? తెలంగాణ ఆది కవి అనే బిరుదుంది. ఇతని రచనలు, ఇతని రచనలు బసవ పురాణం, బసవ పురాణం, వృషాధీప శతకం, వృషాధీప శతకం, వృషాధీప శతకం, చన్నమల్లు సీసాలు, చన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత, పండితారాధ్య చరిత, పండితారాధ్య చరిత. ఎవరి రచనలు ఇవన్నీ? ఇవన్నీ కూడా పాల్కూర్కి సోమనాథుని యొక్క రచనలు. పాల్కూర్కి సోమనాథుని యొక్క రచనలు ఏందండి? చెన్నమల్లు సీసాలు, వృషాధీప శతకం, పండితారాధ్య చరిత, బసవ పురాణం. బసవ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా ఒకటిని జాబితా రెండుతో జతపరిచి దిగువ ఆప్షన్లను ఎంచుకోండి అంటున్నాడు. అంటే పాట ఇచ్చిండు, పాట రచయిత పేరిచ్చిండు, దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్. అమ్మా తెలంగాణమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమా నీదమ్మ, ఎండల్లో మట్టి చిప్పవు, ఎండల్లో మట్టి చిప్పవు, గాయిదోళ్ళ గాండ్రు గొడ్డలివి, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా అనే పాట ఎవరు రాశారు? గద్దర్ రాశారు. ఎవరు రాశారు? గద్దర్. అంటే ఏ త్రీ. ఇగో ఏ త్రీ. నెక్స్ట్, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల అంటూ పల్లె పైన పాట రాసింది ఎవరు? గోరటి వెంకన్న. బి ఫోర్,
గోరెట్టి వెంకన్న B4 B4 జయ జయ హే తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ ఎవరు రాసిన ఈ పాటను అందశ్రీ రాసిన C1 C1 1. నెక్స్ట్ ఇది ఆన్సర్ వచ్చేసింది ఆన్సర్ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ పాట వానమ్మ వానమ్మ ఎవరు రాసిరు వానమ్మ వానమ్మ ఎవరు రాసిరు గద్దర్ D2 వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ శేలల్లో నీళ్ళు లేవు శలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ. ఇది ఆన్సర్ ఏదండి ఆన్సర్ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు.